Me? In love with you? Yes. Yes, I am, bitch. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో ఇలాంటి ఫజిల్ ఎఫెక్ట్ ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ట్యూటోరియల్ చాలా ఈజీగా ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఫోటో వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో టూ అప్లికేషన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్, సో మీ మొబైల్లో లేకపోతే దీని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ విపిఎన్, సో మీరు ప్లేస్టోర్ నుంచి ఎలాంటి విపిఎన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి సెక్యూర్ విపిఎన్ అని ఈ విపిఎన్ యూస్ చేస్తున్నాను. సింపుల్గా మీ దగ్గర ఉన్న విపిఎన్ మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ విపిఎన్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సర్చ్ బార్లో జస్ట్ మీరు ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అనేది సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అనేది సెర్చ్ చేస్తే మీ ఇక్కడ చాలా వెబ్సైట్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ అందులో మీ ఇక్కడ ఫస్ట్ వన్ వెబ్సైట్, ఇక్కడ ఈ ఫస్ట్ వన్ వెబ్సైట్ లేదా ఇక్కడ సెకండ్ వన్ వెబ్సైట్, సో రెండింటిలో నుంచి మీరు ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా నేను ఈ సెకండ్ వన్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకుంటే మనకు ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫజల్ ఎఫెక్ట్ ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈజీగా ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కింద తీసుకోవడం చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఇన్ లవ్ విత్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ ఈ టెంప్లెట్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి, ఇదన్నమాట. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం కింద తీసుకోవడం చేసి చూడండి, మీ ఇన్ లవ్ విత్ ఇక్కడ ఈ టెంప్లెట్లో ఇంకా చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట, అన్ని సేమ్ అదే విధంగా ఉంటాయి కానీ కొంచెం చేంజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ చాలా ఫజిల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో ఇక్కడ నేను ఏదైనా ఒకటిని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను ఈ విధంగా ఈ సెకండ్ వన్ని ఈ ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ యూస్ టెంప్లెట్ అండ్ క్యాప్కట్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సింపుల్గా మీరు క్లిక్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ అండ్ క్యాప్కట్ అనే ఆప్షన్ అయితే మీరు రావచ్చు మీ మొబైల్లో, అక్కడ కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ నుంచి క్యాప్కట్ అప్లై అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ కింద యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫోటోని మీరు పిక్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. సో నేను ఇక్కడ ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని ఈ విధంగా పిక్ చేసుకున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మన వీడియో అనేది ఏ విధంగా మన ఫోటో అనేది ఏ విధంగా వీడియో రెడీ అయిపోతుందో. సో ఈ విధంగా ఫజిల్ ఎఫెక్ట్ మనకు చాలా సింపుల్గా క్రియేట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది లోడింగ్ అవుతుంది, అంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓకే, సో ఇక్కడ మీరు ప్రీ వీడియో అనేది చూసేసారు కదా. సో ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది టాప్ లో, ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఈ వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఆడియో అనేది కొంచెం డిఫరెంట్ గా టెంప్లెట్ లో ఉండే ఆడియో అనేది వస్తుంది అనమాట. తర్వాత మీరు ఆడియోని మ్యూట్ చేసేసి మీకు నచ్చిన ఆడియోని మీరు క్యాప్కట్ యాప్ లేదా వేరే యాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అక్కడ నుంచి మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ క్లిక్ చేసుకుని వీడియోని గ్యాలరీలోకి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు వీడియోని ఈజీగా రీల్స్ లో అప్లోడ్ చేసేయచ్చు.